బైబిల్లో ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో దేవుడు సర్వసృష్టిని ఎలా నిర్మించాడో చూడవచ్చు. దీనిలో చివరిగా దేవుడు మానవులను సృష్టించాడు. మొదట నరుణ్ణి నేలమంటి నుండి నిర్మించి అతని నాసికారంధ్రాల్లో జీవవాయువు ఒదగా అతడు జీవాత్మ అయ్యాడు. ఆ తర్వాత అతనికి సాటైన సహాయంగా దేవుడు స్త్రీని సృష్టించాడు. ఆదికాండం 2:21లో దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతను పక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసినని దాని నుండి స్త్రీ చేయబడిందని వ్రాయబడింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈ వచనం ఆధారంగానే ఒక వ్యక్తి వైద్య శాస్త్రంలోనే అతి ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని కనుగొన్నాడు. అదే క్లోరోఫామ్. అవును, రోగికి వైద్యం చేసేటప్పుడు ఇచ్చే మొత్తం మందు బైబిల్లోని వాక్య ప్రేరణతో కనిపెట్టబడింది. దీనిని చేసిన వ్యక్తి ఒక క్రైస్తవుడు. అతడే సర్ జేమ్స్ సింప్సన్. సర్ జేమ్స్ యంగ్ సింప్సన్ గారు 1811 జూన్ 7న స్కాట్లాండ్లో బెత్గేట్ అనే ప్రాంతంలో అతి పేద కుటుంబంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు డేవిడ్ మరియు మేరీలు. వీరు రొట్టెలు తయారు చేసి వాటిని అమ్మే బేకరీ నడిపేవారు. వీరికి ఒక కుమార్తె, 6 కుమారులు. వారిలో చిన్నవాడు జేమ్స్ సింప్సన్ గారు. జేమ్స్ గారు 9 సంవత్సరాల వయసులో ఈయన తల్లి మేరీ గారు మరణించారు. దాంతో ఈయన అక్కగారే తల్లి వలె ఇంటి బాధ్యతలు స్వీకరించింది. వీరి కుటుంబం పేదదైనా సరే అందరూ ఒకరంటే ఒకరు ఎంతో ప్రేమగా నడుచుకునేవారు. చిన్నవాడైన జేమ్స్ గారు బాగా తెలివైనవాడు. అలాగే తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని వాదించే స్వభావం కలవాడు. ఈయన 13 సంవత్సరాల వయసుకే మంచి జ్ఞానాన్ని చూపడంతో 14 సంవత్సరాల వయసుకే ఈయనకు ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసించడానికి అవకాశం లభించింది. చిన్ననాటి నుండి ఈయన క్రమం తప్పకుండా చర్చకు వెళ్తున్నా ఈయనకు మాత్రం తిరిగి జన్మించిన అనుభవం లేదు. భక్తి ఆచారప్రాయమైనది. అయితే ఇక్కడ వైద్య విద్య నేర్చుకుంటున్న సమయంలో డాక్టర్ రాబర్ట్ లీస్టర్ అనే వ్యక్తి అక్కడ శస్త్రచికిత్స చేయడంలో బహు నేర్పరి. ఇతని వద్దనే జేమ్స్ గారు కూడా శిక్షణ పొందారు. అయితే ఆ కాలంలో రోగికి వైద్యం చేయాలంటే అతడు చూస్తుండగానే కొందరు అతన్ని బలవంతంగా అదిం పట్టుకున్నప్పుడు డాక్టర్ అతని శరీరాన్ని కోసి వైద్యం చేసేవాడు. ఆ సమయంలో రక్తం చుట్టూరా చిమ్ముతుంటే ఒకరు గిన్నెతో దాన్ని పట్టేవారు. చాలా వరకు ప్రజలు రోగం వల్ల కంటే చికిత్స పొందుతున్నప్పుడు పొందే బాధను అనుభవించలేక మరణించేవారు. ఒకనొక సమయంలో చికిత్స చేస్తున్నప్పుడు జేమ్స్ సింప్సన్ గారు ఒక వ్యక్తి కాళ్ళను గట్టిగా అదిం పట్టుకున్నారు. అతడు భయంతో బాధతో కాలు జాడించి తనేసరికి జేమ్స్ గారు ఎగిరి గోడకు పడ్డారు. ఆ చికిత్స చేసే సమయంలో రోగులను, వారి యాతనలను, వారి ఆర్తనాదాలను చూసిన జేమ్స్ సింప్సన్ గారు తాను వైద్యుడైనను వారి బాధను చూసి బహుగా భయపడేవాడు. అలాగే ఎలాగైనా సరే దీనికి ఒక పరిష్కారం తీసుకురావాలి అని నిర్ణయించుకున్నాడు. దీని కొరకే అతడు ఆలోచిస్తుండగా బైబిల్లో ఆదికాండం 2:21లో దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసును అనే మాట జేమ్స్ గారికి దొరికింది. దాంతో అప్పటి నుండి తన సమయాన్ని అంతటినీ మత్తుమందును కనిపెట్టడానికి వెచ్చించేవారు. ఇలా తన 18 సంవత్సరాల వయసులో ఈయన రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ లో సభ్యత్వం పొందారు. అలాగే ఒక అసిస్టెంట్ డాక్టర్ గా పనిచేస్తూ సంవత్సరానికి 50,000 పౌండ్లు సంపాదిస్తూ రోజుకు 18 గంటల పాటు ప్రయోగాలు చేస్తూ ఉండేవారు. అలాగే తాను చేసిన ప్రతి ప్రయోగాన్ని వివరిస్తూ సెమినార్లో ప్రసంగాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. దాంతో కేవలం 24 సంవత్సరాలకే రాయల్ మెడికల్ సొసైటీ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు. అలాగే 27 సంవత్సరాల వయసుకే గర్భకోశ శాస్త్రంలో పండితునిగా పరిగణించబడ్డాడు. అతి చిన్న వయసులోనే ఎంతో నైపుణ్యాన్ని, పేరును సంపాదించిన జేమ్స్ గారు క్వీన్ స్ట్రీట్ లో ఒక భవనాన్ని తీసుకుని దాన్ని హాస్పిటల్ గా మార్చేశారు. దీని ద్వారా సంవత్సరానికి 4,000 పౌండ్ల ఆదాయం పొందేవారు. ఇది ఆ కాలంలో చాలా ఎక్కువ. ఇదిలా ఉండగా 1839 సంవత్సరంలో ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో కాన్పుల్ డాక్టర్ మరణించాడు. ఇతని స్థానం భర్తీ చేయడానికి ఒక డాక్టర్ అవసరం కాగా చాలా ఆస్తో జేమ్స్ గారు దానికి దరఖాస్తు పెట్టారు. దీని కొరకే ఇంకా 60 మంది ప్రావీణ్యం గల వ్యక్తులు కూడా దరఖాస్తు చేశారు. అందరిలోనూ జేమ్స్ గారే చిన్నవారు. అలాగే ఇక్కడ స్థానం లభించాలంటే మంచి పేరు, ప్రావీణ్యంతో పాటు ఆ వ్యక్తి తప్పక వివాహితుడే ఉండాలి. అందుకే వెంటనే జేమ్స్ గారు తాను ఎప్పటి నుండో ఇష్టపడుతున్న జెన్నీ గారిని సంప్రదించగా ఆమె అంగీకారంతో ఈయన జెన్నీ గారిని వివాహం చేసుకున్నారు. చివరికి 60 మందిలో డాక్టర్ కెనడీ అనే వ్యక్తి, డాక్టర్ జేమ్స్ సింప్సన్ గారు అందరిలో ముందంజలో ఉండి కెనడీ గారికి 16, జేమ్స్ గారికి 17 ఓట్లు పడడంతో కేవలం ఒకే ఒక్క ఓటుతో జేమ్స్ గారు ఆ స్థానాన్ని పొందుకున్నారు. అతి పిన్న వయస్కుడైన జేమ్స్ గారు ఆ స్థానం పొందుకోవడం చాలా మందికి నచ్చలేదు. దాంతో వారు ఈయన దాన్ని సమర్థవంతంగా నిర్వహించలేరు అంటూ విమర్శించసాగారు. కానీ జేమ్స్ గారు మాత్రం తన పనిని చక్కగా చేస్తూ తనను విమర్శించిన వారి ద్వారానే ప్రశంసలు పొందారు. ఈ సమయంలో కూడా జేమ్స్ గారు మత్తుమందు కొరకు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో 1840లో జేమ్స్ గారికి ఒక కుమార్తె పుట్టింది. ఆమె పేరు మార్గరెట్. అయితే అనారోగ్యంతో 4 సంవత్సరాల వయసులో ఈమె మరణించింది. పిల్లలంటే బహుప్రీతి గల జేమ్స్ సింప్సన్ గారిని ఈ విషయం చాలా క్రొంగదీసింది. ఎన్నో డిగ్రీలు, ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నా తాను తన కుమార్తెను రక్షించలేకపోయా అనే భావన ఇతన్ని వేధించింది.
ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అన్న వాక్యం ఇతనికి జ్ఞాపకం వచ్చింది. మరణం తర్వాత ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు వెంటాడుతుండగా ఎలాగైనా మత్తుమందు కనిపెట్టాలని ఎన్నో ప్రయోగాలు చేసి చివరికి 1846లో ఈథర్ అనే మత్తుమందును కనిపెట్టారు. అయితే ఇది చాలా తక్కువ స్థాయిలో పనిచేస్తూ కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తులకు అలర్జీ రావడంతో ఇంకా దీన్ని సరిచేయాలని ఆకాంక్షించాడు. చివరికి 1847 నవంబర్ 4న డాక్టర్ డంకన్ మరియు డాక్టర్ కిట్ అనే తన స్నేహితులతో కలిసి క్లోరోఫామ్ను తన పైన తానే ప్రయోగించుకున్నాడు. అది చాలా చక్కగా పనిచేసింది. గాఢ నిద్రలోనికి వెళ్లిన వీరు మరుసటి ఉదయం నిద్రలేచాక ఇదే సరైన మత్తు మందు అని జేమ్స్ గారు గ్రహించారు. ఈ ప్రయోగంలో దేవుడు జేమ్స్ గారికి ఎంతో తోడున్నారు. ఎందుకంటే ఏమాత్రం మందును తక్కువ మోతాదులో తీసుకున్నా దీన్ని జేమ్స్ గారు గుర్తించేవారు కాదు. అలాగే ఒకవేళ ఎక్కువ మోతాదులో తీసుకుంటే ప్రాణాలు కోల్పోయి దీని వాడకమే నిషేధించబడేది. అలా కాకుండా సరైన మోతాదులో తీసుకోవడానికి దేవుడే ఇనుకు జ్ఞానం అనుగ్రహించాడు. వెనువెంటనే దీనిని జీన్ కాన్స్టెన్ అనే ప్రసవించే స్త్రీపై ఉపయోగించగా నొప్పులే తెలియకుండా ఆమె ప్రసవించింది. అనస్థెటిక్ లక్షణాలు గల క్లోరోఫామ్ చక్కగా పనిచేయడంతో పుట్టిన బిడ్డకు జేమ్స్ గారు అనస్థీషియా అని ముద్దు పేరు పెట్టారు. అప్పటి వరకు అనస్థీషియా అనే పదం వాడుకోలేదు. కానీ ఆ క్షణం నుండి జేమ్స్ సింప్సన్ గారి పేరు, ఆయన కనిపెట్టిన క్లోరోఫామ్ అనస్థీషియా మందు ప్రపంచం అంతా ప్రఖ్యాతి పొందాయి. ఇంతటి పేరు ప్రఖ్యాతులు ధనగాంతుల మధ్య కూడా జేమ్స్ గారి హృదయంలో అసంతృప్తి. తాను పేరుకు క్రైస్తవుడే, బైబిల్ చదువుతాడు, చర్చుకు వెళ్తాడు, కానీ తనలో రక్షణానందం లేదు. కానీ ఈయన సహచరుడు డాక్టర్ రిడ్ అనే డాక్టర్ మాత్రం వైద్యునిగా చేస్తూ దేవుని సువార్త చేస్తూ చాలా ఆనందంగా ఉండటం జేమ్స్ గారు గమనించారు. అతని ఆనందానికి కారణం అడగ్గా తాను నమ్ముకున్న క్రీస్తు అనే సమాధానం విని జేమ్స్ గారు ఆశ్చర్యపోయారు. యేసుక్రీస్తు ప్రభు తన పాపాలు క్షమించాడని, తనకు గల నిరీక్షణ బట్టి అతడు ఆనందిస్తున్నాడని విన్న జేమ్స్ సింప్సన్ గారు తాను ఆచారప్రాయంగా మాత్రమే దేవుని నమ్ముతున్నానని, తనకు ఆ నిరీక్షణ లేదని గ్రహించాడు. తన పాపాలు క్షమించబడ్డానికి దాన ధర్మాలు చేయడం ప్రారంభించారు. చర్చలకు పెద్ద మొత్తంలో ధనాన్ని విరాళాలిచ్చారు. ప్రజలందరూ దీన్ని చూసి ఆశ్చర్యపోయారు. కానీ జేమ్స్ గారికి మాత్రం శాంతి కలగలేదు. ఇంకా తాను పాపిని అన్న భావన వెంటాడుతూనే ఉంది. ఇదే సమయంలో డాక్టర్ రీడ్ గారు, రక్షణ క్షమాపణ మన సొంత క్రియల ద్వారా పొందలం, అది దేవుని వరమే, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడని చెప్పారు. అలాగే కొద్ది కాలానికి డాక్టర్ రీడ్ గారు మరణించారు. మరణ పడకపై కూడా ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. తన చివరి శ్వాసలో కూడా లోకం నా వెనుక, సిలువు నా ముందు అని పలికి కన్ను మూశారు. ఇతనిలోని నిరీక్షణ, ఆ గొప్ప ఆనందం జేమ్స్ సింప్సన్ గారిని, తన సహచరుడు డాక్టర్ డంకన్ గారిని కదిలించింది. ఇద్దరు దేవుని సన్నిధిలో దేవుని కృపా క్షమాపణ కొరకు వెతకడం ప్రారంభించారు. ఈ సమయంలోనే జేమ్స్ గారు ఒక క్రైస్తవ విశ్వాస స్త్రీకి చికిత్స చేస్తున్నారు. ఆమెతో తన ఆత్మీయస్థితిని పంచుకోగా ఆమె జేమ్స్ గారికి విశ్వాసాన్ని నూరిపోసి ఆయన కొరకు ప్రార్థిస్తానని చెప్పింది. ఆమె ద్వారా దేవుడు తనతో మాట్లాడడం గమనించిన జేమ్స్ గారు 1858 డిసెంబర్ నెలలో ఒకరోజు ఆమె ఇంటికి వెళ్లి, ఈ దినం నేను క్రీస్తు క్షమాపణ రక్షణ పొందుకోకుంటే నశించిపోతానేమో అని భయం వేస్తుంది అని చెప్పగా ఆమె జేమ్స్ గారిని ఒక గదిలోకి వెళ్లి ఏకాంతంగా ప్రార్థన చేయమని కోరి తాను ఆయన కొరకు ప్రార్థిస్తానని చెప్పింది. ఆ దినం ప్రార్థనలో దేవునితో పెనుగులాడిన జేమ్స్ గారు దేవుడు తన హృదయ కవాటాన్ని తెరిచి మురికినంతటిని తన పరిశుద్ధ రక్తంతో శుద్ధి చేసి తాను అందులో ప్రవేశించినట్లు గ్రహింపు పొందారు. ఎంతో ఆనందంగా ఆ గది నుండి బయటకు వస్తూ దేవుడు నన్ను రక్షించాడు అని సాక్ష్యమిచ్చాడు. అంతేకాదు ఆ క్షణం నుండి తన సాక్ష్యాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోవడం ప్రారంభించాడు. వైద్య విద్యార్థులకు సెమినార్లు ఇస్తూ, నేను పాపిని, నా ప్రభువు నన్ను క్షమించాడు అని చెప్పగా గొప్ప ధనవంతుడు, గొప్ప పేరు ప్రఖ్యాతిలో ఉన్న వ్యక్తి ఇలా చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరొక సందర్భంలో తన సెమినార్లో ప్రసంగం చేస్తూ, ఇక్కడున్న వారందరిలో నేను ప్రధాన పాపిని, యేసుక్రీస్తు ప్రభువు నన్ను క్షమించాడు, ఇప్పుడు నేను ఇక్కడున్న వారందరిలో అతి చిన్న విశ్వాసిని అని చెప్పాడు. అలాగే క్రీస్తులో నేను ఒక రక్షకుణ్ణి, ఒక స్నేహితుణ్ణి, ఒక ఆలోచనకర్తను, ఒక సోదరుడిని, మానవ అవగాహనకు అతీతంగా ప్రేమించే వ్యక్తిని కనుగొన్నాను అని చెప్పాడు. ఈ మాటలు అక్కడున్న వారందరినీ కదిలించి కంటతడి పెట్టించాయి. దేవుడు జేమ్స్ సింప్సన్ గారిని అన్ని విధాలు ఆశీర్వదించాడు. ఈయన క్లోరోఫామ్ కనుగొనడంతో నైట్హుడ్ బిరుదుతో సత్కరించబడ్డాడు. విక్టోరియా మహారాణి ప్రసవ సమయంలో ఇతడే పర్యవేక్షకుడు. ఇంకా ఎన్నో పుస్తకాలు, ఆవిష్కరణలు, ప్రయోగాలు చేసి ఎంతో పేరు సంపాదించాడు. అయితే ఒకనొక కాన్ఫరెన్స్ లో ఎందరో గొప్ప వ్యక్తుల మధ్య ఒకరు జేమ్స్ సింప్సన్ గారిని, మీ జీవితంలో మీరు కనుగొన్న అతి గొప్ప విషయం ఏమిటి అని ప్రశ్నించారు. అందరూ ఈయన క్లోరోఫామ్ అని చెప్తారు అనుకున్నారు. కానీ జేమ్స్ గారు మాత్రం, నేను రక్షకుడైన యేసుక్రీస్తును కనుగొన్నాను, అదే నా జీవితంలో అత్యుత్తమ అన్వేషణ అని సమాధానమిచ్చాడు. దేవునికి స్తోత్రం. జేమ్స్ సింప్సన్ గారిది ఎంత గొప్ప సాక్ష్యమో కదూ. ఇలా చివరి శ్వాస వరకు తన విశ్వాసాన్ని కాపాడుకుని ఎందరికో రక్షకుడైన క్రీస్తుని గురించి సాక్ష్యమిచ్చి జేమ్స్ సింప్సన్ గారు తన 58వ ఏట 1870 మే 6వ తేదీన తన పరమతండ్రిని కలుసుకోవడానికి పరలోకం ఎక్కిపోయారు. ఈయన అంతిమయాత్రలో 100,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. ఎడిన్బర్గ్ అంతటా సెలవు ప్రకటించారు. అలాగే ఈయన సమాధిపై ఈ మాటలు లిఖించారు,
దేవుని ఎదుట మన పాపాలు కడుక్కొనుటకు మనం ఏమీ చేయలేం. కానీ యేసుక్రీస్తు ప్రభు దానికి కావాల్సిందంతా చేశాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు రక్షించబడతావు. నిజమే కదా, ఈ లోకంలో ఏం సంపాదించినా రక్షణ లేకుంటే మన జీవితాల్లో శాంతి సంతోషం ఉండదు. మరి ఆ రక్షణ పొందాలంటే మన సొంత కార్యాలు ఏమాత్రం సహాయపడవు. ఆ రక్షణ దేవుని కృప ద్వారా కలిగే బహుమానం. దానిని పొందుకున్న జేమ్స్ సింప్సన్ గారు ఆ తర్వాత తన జీవితకాలమంతా ఆ రక్షణానందం కొరకే సాక్ష్యమిచ్చారు. మరి ఈరోజు ఆ చెప్పనాసక్యము మహిమాయుక్తమైన రక్షణానందం మీరు పొందుకున్నారా? లేకుంటే ఈ దినమే ఆయన పాదాల చెంత చేరి ఆయన రక్తంలో కడగబడండి. దేవుని ప్రేమ మనందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయనుగాక. నిత్యం యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.